ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇదే శ్వాస మార్గంలో ఓవర్గా కఫం పెరిగిపోవటం. అప్పుడు ఈ కఫాన్ని తగ్గించడం అవసరం. ఈ కఫాన్ని తగ్గించే ఆహారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సందర్భంగా అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది? ఆయుర్వేదంలో త్రివిధ ప్రకృతులుంటాయి, వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని. కఫ ప్రకృతి అంటే కఫం పెరిగిపోవటం. కొంతమందికి సహజంగానే వాళ్ళ శరీర తత్వం వల్ల కఫం పెరిగిపోతూ ఉంటే, మరి కొంతమందికి ఈ వాతావరణ పరిస్థితుల వల్ల కఫం పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం మనిషి శరీరాన్ని ఒక ఇన్వర్టెడ్ ట్రీతో, అంటే తిరగేసినటువంటి ఒక చెట్టుతో పోలుస్తుంది. ఎప్పుడైతే ఈ లంగ్స్లో ఊపిరితిత్తుల్లో కఫం చేరిందో, అది ఊపిరితిత్తుల తాలూకు కండాలు బలంగా ఉన్నప్పుడు కఫం దాని అంతగా అది బయటకు వస్తుంది, లేనప్పుడు అది లోపల లోపలే సంచుల్లాగా ఉంటాయి కాబట్టి ఇవి వాటికి బయటకు వచ్చేటటువంటి శక్తి లేక అడుగునే పెరిగిపోయి అనేక సమస్యలకు కారణమవుతుంది. అసలు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు శ్లేష్మం అనేది స్థిరంగా ఉంటుంది, అందువల్ల దాన్ని గుర్తించలేము. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, ఇలాంటప్పుడు అలాగే ధూళి కణాలు, అలాగే బ్యాక్టీరియా ఇలాంటి అంటురోగాలకి గురి చేసే వీటిని అడ్డుకొని శ్లేష్మం చిక్కగా ఉంటుంది. ఊపిరితిత్తులు, గొంతు, ముక్కు ఇక్కడ కఫం చేరుతూ ఉంటుంది. శరీరంలో కఫం అనేది రకరకాలుగా రకరకాల పద్ధతుల్లో నిలవ ఉంటుంది. ఇది మీ మూలాలకు చాలా హాని చేసేటువంటి రిస్క్ ఉంటుంది, ముఖ్యంగా శ్వాస వ్యవస్థకి. ముక్కులో కఫం చేరుకుందనుకోండి, శ్వాస తీసుకోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రధానంగా ఈ ముక్కులో కఫం చేరుకున్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. అంటే ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది, అలాగే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా దీనివల్ల గొంతులో నస, ఇంకా దగ్గు ఇలాంటివన్నీ అనుబంధంగా ఉంటూ ఉంటాయి. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అంటే దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి, వరుసగా వీటిని తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక చక్కని వైద్యం, దీనికి మీకు కావాల్సింది పసుపు ఇంకా పాలు. ఇలాగ పసుపు పాలని సిద్ధం చేసుకోండి. ఊపిరితిత్తులు లోపల ఉండేటువంటి కఫాన్ని పాల్చం చేసి శ్వాసని ధారాళంగా ఆడేలాగా ఈ పసుపు చేస్తుంది. దీన్ని ఉబ్బసం తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? ఒక చెంచాడు పసుపుని ఒక గ్లాసు పాలకు కలపండి. రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. ఖాళీ కడుపుతో తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇలాంటిది ఇంకొక అద్భుతమైన వైద్యం. మీకు కావాల్సింది వెల్లుల్లి, పాలు ఇంకా అల్లం. వెల్లుల్లి కఫాన్ని పల్చం చేస్తే ఇంకా ఈ పాలు అలాగే ఇవి కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తాయి, ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. ఎలా వాడుకోవాలి? 2 టేబుల్ స్పూన్ల పాలకి 3 వెల్లుల్లి గర్భాన్ని కలపండి, మరిగించండి. ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉండండి. అలాగే 2 నుంచి 3 వెల్లుల్లి రేకలు, 4 నుంచి 5 అల్లం ముక్కలు, వీటిని ఒక 2 కప్పుల నీళ్ళకి వేయండి. మరిగించి టీ తయారు చేసుకోండి. దీన్ని రోజుకి 2 సార్లు చొప్పున తీసుకుంటూ ఉండండి. దీంతో ఉబ్బసం, కఫం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక అద్భుతమైన వైద్యం మీకు కావాల్సింది తులసి, అల్లం ఇంకా తేనె. ఈ తులసి, అల్లం ఈ కఫాన్ని తగ్గించే సౌమ్యమైనటువంటి ఔషధులు. బ్రాంకైటిస్, ఉబ్బసం, ఫ్లూ, దగ్గు, జలుబు ఇలాంటి కఫ సంబంధ సమస్యల్లో వీటిని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? ఇప్పుడు తులసి ఆకుల్ని 2 కప్పుల నీళ్ళకి వేసి మరిగించండి. ఇప్పుడు దీనికి 2 అల్లం ముక్కల్ని చెంచాడు తేనెని కలిపి 10 నిమిషాల సేపు మూతపెట్టి ఉంచండి. తర్వాత సిప్ చేసుకుంటూ తాగండి. దీంతో కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం మీకు కావాల్సింది తులసి, లవంగాలు, ఉప్పు ఇంకా నీళ్లు. అంటే ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్. 1 5 గ్రాముల చొప్పున తులసి ఆకులు, లవంగాలు, ఉప్పు వీటిని 1/2 లీటర్ నీళ్ళకి వేసి సగం మిగిలేంత వరకు మరిగించండి. దీన్ని పూటకి 1/2 కప్పు చొప్పున సిప్ చేస్తూ తాగితే ఫ్లూ జ్వరాలు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో దీన్ని రోజువారీగా తీసుకోవచ్చు. ఇలాగా ఈ కఫం అనే దాన్ని ముందు తగ్గిస్తే తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్.
వంద శరత్తులు, వంద హేమంతాలు, వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామమూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ మురళీమనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.